మీడియా వర్సెస్ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇది నేషనల్ ఛానల్స్ నుంచి ఉంది. సినిమా మీడియా ఇవి రెండు పుట్టినప్పటి నుంచి వార్, సైలెంట్ వార్ జరుగుతూ ఉంది. మీడియాలో మీ సినిమాల గురించి ప్రమోట్ చేసుకోవడం కానివ్వచ్చు, లేకపోతే సినిమాల్లో మీడియా వాళ్ళు మా గురించి గాసిప్స్ ఇలా రాస్తున్నారు అనుకోవడం కానివ్వచ్చు. ఈ సబ్జెక్ట్కి సంబంధించి సినిమా వాళ్ళు ప్రవర్తించే తీరు వల్ల చాలా సందర్భాల్లో జర్నలిస్టులు హర్ట్ అయిపోయిన తర్వాత ఈ గ్రడ్జ్తో ఈ రూమర్లు బిగిన్ అవుతాయి అనే ఒక స్టేట్మెంట్. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ బిహేవ్ ఇన్ ఎ వెరీ అరగెంట్ వే విత్ ఎ జర్నలిస్ట్. దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఎందుకు ఒప్పుకోను? మా ఇండస్ట్రీలో అంతా శ్రీరామచంద్రులు ఉంటారు ఏంటి? ఎనీ మా ఇది ప్రపంచం అమ్మా, దిస్ ఇస్ వరల్డ్. ప్రపంచం అనేక మంది అనేక రకాల క్యారెక్టర్స్ ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీస్ ఏ స్మాల్ వరల్డ్. దాంట్లో అదే ఉంటారు. జర్నలిజం ఏ స్మాల్ వరల్డ్, అదొక ప్రపంచం, దాంట్లో అంతే ఉంటారు. సో అలా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. సో అలా ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేస్తే వాడిని విమర్శించండి, మీరు తప్పేం కాదు. వాడిని విమర్శించి మంచివాడిని విమర్శించడం మీకు అక్కడ కదా కొంచెం, అక్కడే కదా విచక్షణ పనిచేయాలి. విచక్షణ రహితంగా అందరినీ ఒక గాట కట్టేసేసి మాట్లాడకూడదు కదా. జర్నలిస్టులు బాగా షాకింగ్ అనిపించింది. ఆ మధ్యన ఒక జర్నలిస్టు, అంటే ఒక ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మాకు ఇండస్ట్రీలో ఆడపిల్లలని చాలా చులకన చూస్తారు. ఇండస్ట్రీలో ఆడపిల్లలు ఏదన్నా పరిస్థితుల వల్ల ఒక ఆడపిల్ల ఏదన్నా చేస్తే అది వి హావ్ టు సింపతైజ్ విత్ హర్. ఆ పరిస్థితులకి లాక్కొచ్చిన పరిస్థితులకి మనం తిట్టాలి తప్ప అమ్మాయిని మనం విమర్శించకూడదు. అలాంటిది అతను నోర్జారి జర్నలిస్ట్గా మీ సినిమా ఇండస్ట్రీలో అదేదో డాష్ లేరా అన్నాడు. ఆ మాట కూడా వాడిన నేను. అతను అంటే ఛా ఏంటి ఇలా అయిపోయాడు ఇతను అనిపించింది. అలాగే ఒక ఛానల్లో ఒక ఆడపిల్ల, ఒక యాక్ట్రెస్ స్నానం చేస్తా ఈ సీక్రెట్ కెమెరా పట్టుబడితే అమ్మాయి ఫేస్ వరకు ఇది ఇచ్చి మన గ్లాస్ చేసి అంటే మొజాయిక్ ఇది చేసి పదే పదే చూపిస్తున్నారు. వాట్ యు ఆర్ ప్రమోటింగ్ ఇన్ దట్? ఒక ఆడపిల్లని ముఖ్య సినిమాల్లో ఒక నెగిటివ్గా చూపిస్తారు. లెట్ అస్ అజ్యూమ్ దెర్ ఆర్ ఫ్యూ రాస్కిల్స్. మీరేం చేస్తున్నారు? పేరున్న ఛానల్స్లో ఒక ఆడపిల్ల స్నానం చేస్తుంటే అది వస్తే దాన్ని కంప్లీట్గా ఆఫ్ చేసి జరిగిన న్యూస్ చెప్పాలి, కానీ 20 సార్లు మీరు ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఎంత తప్పది? మాకన్నా పెద్ద తప్పు మీరే చేస్తున్నారు కదా. ఒకవైపు పోర్న్ వీడియోస్ చూడకూడదు, చూపించకూడదు, బ్యాన్ చేయాలంటారు. ఆ పోర్న్ వీడియోస్ని న్యూస్ల ద్వారా ప్రమోట్, కులాల గురించి, కులాలకి మతాలకు అతీతమైన సమాజం అంటూ మీ దేవుడు ఏంటి, మీ మతం ఏంటి, ఆ కులం వాళ్ళు కొట్టుకున్నారు, ఈ కులం వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి జరిగిన సంఘటనలే 10 సార్లు చూపిస్తుంటే, ఇప్పుడు జరిగింది ఒకసారి దాన్ని 10 సార్లు చూపిస్తాం వల్ల, 10 సార్లు టీవీ చూడటం వల్ల పైగా స్టే ట్యూన్, మళ్ళీ మళ్ళీ అని మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చూసి చూసి మా కోపం వచ్చేస్తుంది. మీరు ఒకసారి అన్నారు అది 10 సార్లు చూపిస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది. ప్రొవోకింగ్, వై ఆర్ ప్రొవోకింగ్ పీపుల్? వై ఆర్ డూయింగ్ దిస్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఎందుకు చెప్పాడు? ఎందుకు నీట్ జర్నల్ అంటే ఇంకా మారిపోయింది. ఈ ప్రపంచం కమర్షియల్ ప్రపంచం అయిపోయింది. ఇక్కడ ఎథికల్ వాల్యూస్ ఏముందో, ఉన్నంతవరకు మనం ఎంత బాగా ఉన్నాం, ఎంత ఎథికల్గా ఉన్నాం అనేది మన ముఖ్యం. అంతే ఇంకా నేను అందుకని ఆడ మీద కూడా నాకేం కోపం కూడా లేదు జర్నలిజం మీద. ఎందుకంటే కోపం లేదు, గొప్ప విలువ లేదు వాళ్ళ మీద. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐ రెస్పెక్ట్ దెమ్, అంతే.